హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియోలో నేను నా నెయిల్స్కి నేను ఎలా కేర్ తీసుకుంటాను, తర్వాత మనం ఇంట్లోనే నెయిల్ గ్రోత్ ఆయిల్ ఎలా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. అండ్ ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నెయిల్ కేర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రీవియస్గా ఉండే నెయిల్ పాలిష్ని క్లీన్గా రిమూవ్ చేసుకోవాలి. సో నాకు ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ నెయిల్ పాలిష్ బాగుంటుంది, కానీ రైట్ హ్యాండ్ తొందరగా పోతుంది అన్నమాట, అంటే కుకింగ్ అని. సో ఎవరికైనా అంతే కదా. అండ్ ఈ మధ్య నాకు కొంచెం నెయిల్స్ కూడా బాగా డెలికేట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, నేను నెయిల్ గ్రోత్ ఆయిల్ కూడా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేయాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కాటన్ ప్యాడ్స్ తోటి చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేసిన అనమాట, స్విస్ బ్యూటీ డిప్ అండ్ ట్విస్ట్ అనమాట. సో ఇదొక్కటి మనం క్యారీ చేస్తే సరిపోతుంది, అంటే మళ్ళీ కాటన్ సపరేట్గా మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్ సపరేట్గా అవసరం లేదన్నమాట. ఆల్రెడీ ఇలా స్పాంజ్లో మనకి లోపలంతా కూడా లిక్విడ్ అనేది ఉంటుంది, జస్ట్ ఒక్కసారి మనం ఇలా డిప్ చేస్తే సరిపోతుంది. సో సర్ప్రైజింగ్లీ చాలా ఈజీగా అనిపించింది అనమాట, జస్ట్ వన్ స్వైప్ తోటి నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ అయిపోయింది. సో బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, అండ్ చాలా లైక్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట, అంటే లైక్ బిలో 80 రూపీస్ అనమాట. సో ఎన్ని టైమ్స్ వస్తుందో చూడాలి, అండ్ సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇది జెల్ పాలిష్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుని, కానీ నార్మల్ అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేయచ్చు. సో చూసారు కదా, 2 టైమ్స్కే జెల్ పాలిష్ కూడా వచ్చేసింది. అండ్ రిమైనింగ్ ఫింగర్స్ కూడా ఈ మెథడ్తోనే నేను క్లీన్ చేసేస్తాను. మీరు ఎలాంటి నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేస్తారో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ ఫైలర్ అనమాట, నెయిల్ బఫర్ అని కూడా, అంటే 4 టైప్స్ యూజ్ చేయొచ్చు ఇది. సో అన్ఈవెన్గా ఉండే నెయిల్స్ని మంచిగా షేప్ చేసుకోవచ్చు. తర్వాత కొంతవరకు నెయిల్ పైన కూడా అన్ఈవెన్గా ఉంటుంది కదా, స్మూత్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక్క టూల్ ఉంటే మనకి ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలాగ మనం జస్ట్ ఇలాగ చేస్తే సరిపోతుంది అనమాట. 4 సైడ్స్ ఇచ్చారు, అండ్ 1, 2, 3, 4 నెంబర్స్ కూడా ఇచ్చారు. సో లైక్ వరుసగా మనం చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేయడం వల్ల రెగ్యులర్గా యాక్చువల్లీ ఇన్స్టెంట్గా మనం డిఫరెన్స్ అయితే చూడొచ్చు అనమాట, నెయిల్స్ అయితే గ్లాసీగా షైన్ అవుతుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల కూడా నెయిల్స్ చాలా చూడడానికి కూడా చాలా బాగుంటాయి, అంటే మనం సెలూన్లో ఎలా చేయించుకుంటామో అలా మనం మానిక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ అయిపోయింది, నెయిల్స్ అయితే నేను ఇంకా కట్ చేసేసాను. అండ్ సో ఇప్పుడైతే ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో నేను ఇది ఒక ఓల్డ్ కంటైనర్ ఉంటే నేను దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. సో ఫిల్ చేస్తున్నాను. సో నేను పర్టికులర్గా రేషియోస్ అయితే ఏం ఫాలో అవ్వట్లేదు, ఆలివ్ ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, క్యాస్టర్ ఆయిల్ అనేది కొంచెమే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది క్యాస్టర్ ఆయిల్. అండ్ తర్వాత 1 ఈ క్యాప్సూల్ తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సూల్. ఆ తర్వాత నేను రోజ్ వాటర్ అనేది ఆప్షనల్, సో కొంచెం బాగుంటుంది కదా పర్ఫ్యూమ్ లాగా అని చెప్పేసి ఒక 6 to 7 డ్రాప్స్ రఫ్గా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఆయిల్ మనము బయటనే స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చాలా రోజులే వస్తుంది, ఎందుకంటే మనకి ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం అవ్వదు కాబట్టి. సో అన్నీ యాడ్ చేసేసాను కాబట్టి మంచిగా ఒకసారి మిక్స్ చేస్తున్నాను అనమాట, షేక్ చేస్తాను. సో అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇలా థిక్గా అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది. మీరు ఇది ఓన్లీ నెయిల్స్కే కాకుండా మీరు హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, తర్వాత లెగ్స్ పైన ఉండే నెయిల్స్కి అప్లై చేసుకోవచ్చు, తర్వాత డార్క్ నీస్ దగ్గర, డార్క్ ఎల్బోస్ దగ్గర, డార్క్ నక్కుల్స్ దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్నీ కూడా ఆలివ్ ఆయిల్ ఇవే కాబట్టి ఎస్పెషలీ వింటర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది కదా స్కిన్. సో ఇది అప్లై చేస్తే మనకి మంచి మాయిశ్చర్ ఇస్తుంది, అండ్ చాలా షైనీగా కూడా అవుతుంది స్కిన్.
సో జస్ట్ ఒక డ్రాప్ అప్లై చేస్తే సరిపోతుంది అన్ని నెయిల్స్ పైన. అండ్ మంచిగా ఇలాగా మసాజ్ చేస్తున్నట్టు నేను ఈవెన్గా అప్లై చేస్తున్నాను. ఇంకా మిగతా ఆయిల్ కూడా ఇంకా నేను ఇలాగా ఫింగర్స్ మొత్తం కూడా అప్లై చేసేస్తున్నాను అన్నమాట. ఎస్పెషలీ నకుల్స్ అందరికీ కొంచెం డార్క్గా ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్లో మీరు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు ఇది రెగ్యులర్గా రోజు ఒక 2 times అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇలా అయితే కేర్ అయితే తీసుకోవచ్చు మీరు ఇంట్లో. అండ్ కొన్ని నెయిల్ పాలిషెస్ అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను, అంటే రీసెంట్ టైమ్స్లో నెక్కు యూజ్ చేసినది. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వన్ అనమాట, నేను టాప్ కోట్లా యూజ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీష్ మల్హోత్రా జెల్ నెయిల్ పాలిష్ అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, అంటే మన న్యాచురల్ నెయిల్స్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా జెల్ ఫినిష్లోనే, ఇది కొంచెం లైక్ మనకి లైట్ పింక్ కలర్ అనమాట, పీచ్ కలర్ కైండ్ ఆఫ్ పింక్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వింటేజ్ షీన్ అని చెప్పేసి, మనకి కొంచెం డార్క్ గ్రీన్ ప్లస్ గోల్డ్ మిక్స్ ఉంటుంది, కొంచెం పార్టీస్కి అలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా గ్లిట్టరిష్ నెయిల్ పాలిష్ అనమాట, కొంచెం బ్లాక్ గ్రే అలా ఉంటుంది. ఇది కూడా మై గ్లామ్ నెయిల్ పాలిష్. సో ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. ఇదేంటంటే లైక్ డార్క్ చాక్లెట్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెయిల్ పాలిష్ వచ్చేసి ఈ మ్యాట్ ఫినిష్ ఉన్న నెయిల్ పాలిష్, ఇది పీచ్ కలర్లో ఉంది. చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అన్నమాట మ్యాట్ ఫినిష్ ఉండే నెయిల్ పాలిష్. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ నెయిల్ పాలిష్, మంచి రెడ్ కలర్ అన్నమాట. ఎప్పుడన్నా డౌట్ ఉన్నప్పుడు నేను ఈ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఇది కూడా మ్యాట్ ఫినిష్లో ఉన్న మంచి పింక్ కలర్ నెయిల్ పాలిష్ అన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్. ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉందని తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. సమ్మర్స్కి చాలా బాగుంటుంది కదా లైక్ పాప్ ఆఫ్ కలర్స్, అంటే అన్నీ మిక్స్ చేసి యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇవి, ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, మేబీ తర్వాత వీడియోస్లో షేర్ చేస్తా కంప్లీట్ నెయిల్ పాలిష్ కలెక్షన్. అండ్ ఇది వచ్చేసి నెయిల్ గ్లూ అనమాట. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉంటాయి కదా, సో ఇవి ఫిక్స్ చేసుకోవడానికి అంటే అంటించుకోవడానికి నెయిల్ గ్లూ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొక బ్రాండ్ కూడా ఉంటుంది మిస్ క్లేర్ అని చెప్పేసి, అది కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది పాలిఫిక్స్ అని, నేను చాలా రోజులు అవుతుంది ఇది యూజ్ చేసి. సో ఇప్పుడైతే ఇంకా నేను నెయిల్ పాలిష్ కూడా అప్లై చేస్తాను. సో ఫస్ట్ ఇదే నేను యూజ్ చేసినాను అనమాట బేస్ కోట్ లాగా. ఇదేంటంటే మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో అదనమాట. సో ఫస్ట్ ఈ నెయిల్ పాలిష్ అప్లై చేశాక మీరు రెగ్యులర్ నెయిల్ పాలిష్ యూజ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట నెయిల్ పాలిష్. సో నేనైతే ఇవాళ ఈ షేడ్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓ ఫడ్జ్ అనమాట షేడ్ నేమ్. సో ఇదేంటంటే డార్క్ చాక్లెట్ కలర్లా ఉంటుంది, చూడ్డానికి కొంచెం మెరూన్ ఇంకా తర్వాత చాక్లెట్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది డార్క్ నెయిల్ పాలిష్. సో మీరు రెగ్యులర్గా ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి, అంటే నైట్ టైమ్ ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి. సో మీకు ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, నెయిల్స్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతాయి, తర్వాత డెడ్ స్కిన్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. చాలామందికి ఇక్కడ ఒక లేయర్ లాగా వస్తుంది కదా, అదంతా కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ తర్వాత షైనీగా కూడా అవుతాయి అన్నమాట నెయిల్స్. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా నెయిల్ పాలిషెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది, అండ్ ఆల్మోస్ట్ అన్నిటి మీద చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు తప్పకుండా చెక్ చేయండి. సో నేను లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుంటాను, అప్పటి వరకు టేక్ కేర్, బై బై.